ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ పే అయితే ఓపెన్ చేయండి గూగుల్ పే యాప్ను ఓపెన్ చేశాక ఇక్కడ నెంబర్ ప్లేస్లో ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ అయితే అస్సలు ఇవ్వకండి మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే నెంబర్ లింక్అప్ అయిందో దాన్ని మాత్రమే ఇవ్వండి ఒకవేళ అది కాకుండా వేరే తీస్తే ప్రాసెస్ అనేది వర్కౌట్ కాదు పేమెంట్స్ అనేవి కాదు సో ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే నెంబర్ లింక్అప్ అయిందో దాన్ని మాత్రమే ఇవ్వండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఒక హండ్రెడ్ రూపీస్ నాకు ఒక హండ్రెడ్ రూపీస్ వస్తాయి సో ఆపర్చునిటీని మిస్ చేసుకోరు అని అనుకుంటున్నాను సో నేనైతే నా బ్యాంక్కి లింక్అప్ అయిన నెంబర్ని అయితే ఇచ్చాను ఇచ్చాక ఇక్కడ మనకి కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మన మెయిల్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఒకవేళ మీకు ఈ మెయిల్ వద్దు వేరే మెయిల్ కావాలనుకుంటే దాని పక్కన క్లిక్ చేసి మీరు వేరే మెయిల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో నాకు ఆ మెయిల్ కావాలి కాబట్టి దాన్ని అయితే ఉంచాను ఉంచాక ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనే బటన్ అయితే ఉంటుంది దాని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఆటోమేటిక్గా అదే వెరిఫై అయితే చేసుకుంటుంది సో ఇక్కడ చూడొచ్చు ఓటీపీ అనేది ఆటోమేటిక్గా అదే అయితే వెరిఫై అయితే చేసుకుంది సో ఇక్కడ కొంచెం టైం అయితే పెడుతుంది మీరైతే బ్యాక్ వెళ్ళకండి అండ్ ఆ తర్వాతకి మనం మన బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో మన బ్యాంక్ అకౌంట్ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఇక్కడ చూసింది కొంతమందికి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది చూపించదు సో మీరైతే యాక్టివేట్ అయితే చేసుకోవాలి ఇక్కడ యాక్టివేట్ మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసాక అలో అయితే చేయండి అండ్ ఇప్పుడు మీరు ఇలాగ ఏదైతే నెంబర్ ఇచ్చారు కదా ఫస్ట్ సో అది ఏ సిమ్ లో ఉంది ఆ నెంబర్ అనేది ఫస్ట్ సిమ్ లో ఉందా సెకండ్ సిమ్ లో ఉందా నాదైతే సెకండ్ సిమ్ లో ఉంది ఒకవేళ మీకు టూ సిమ్స్ లేవనుకోండి మీకు డైరెక్ట్ గా వెళ్ళి నెక్స్ట్ కి కానీ టూ సిమ్స్ ఉంటే మాత్రం ఏ సిమ్ లో ఆ నెంబర్ ఉంది ఫస్ట్ లో ఇచ్చిన నెంబర్ అనేది అయితే అడుగుతుంది సో నాదైతే సెకండ్ లో ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను ఏ పర్మిషన్స్ అడిగినా కూడా ఖచ్చితంగా అలో అయితే చేయండి అలో చేశాక ఇప్పుడు మీ బ్యాంక్కి ఒక మెసేజ్ అనేది పంపుతుంది ఆటోమేటిక్గా బ్యాంక్ ని అదే యాక్టివేట్ అయితే చేస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు యాక్టివేటింగ్ బ్యాంక్ అకౌంట్ అని అండ్ ఇక్కడ చూడొచ్చు గూగుల్ పే హాస్ బీన్ ఇనిషియేటెడ్ అని సో ఇట్లా మనకి గూగుల్ పే అనేది ఇనిషియేట్ ఇప్పుడు మనం మన యూపీఐ నెంబర్ ని అయితే కనెక్ట్ చేసుకోవాలి సో దానికి కంటిన్యూ అనే బటన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీరు మీ ఏటీఎం కార్డు డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి మీ ఏటీఎం కార్డ్ మీద ఒక నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ లో ఉన్న లాస్ట్ సిక్స్ డిజిట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ మంత్ ఎక్స్పైరీ అండ్ ఇయర్ ఎక్స్పైరీ అయితే ఉంటుంది అనమాట దాని మీద ఎక్స్పైరీ అని సో మంత్ ఎక్స్పైరీ ఇయర్ ఎక్స్పైరీ కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక కింద మనకి ఆరో బటన్ అయితే ఉంటుంది ఆరో బటన్ మీద అయితే క్లిక్ చేయండి ఇప్పుడు మీ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ని ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనం యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవాలి యూపీఐ పిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తుండే నెంబర్ని మాత్రమే ఇక్కడైతే ఇవ్వండి ఒకవేళ మీరు ఈ యూపీఐ నెంబర్ని మర్చిపోతే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ రీసెట్ చేయడానికి మీరు ఏ పేమెంట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ యూపీఐ నెంబర్ని ని ఎంటర్ చేస్తేనే మాత్రమే పేమెంట్ అనేది వేరే వాళ్ళకైతే వెళ్తుందనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎవ్వరికీ చెప్పకండి అండ్ ఇక్కడ మీరు గుర్తుండే నంబర్ ని మాత్రమే పెట్టుకోండి ఇది ఎలా అంటే ఏటీఎం పిన్ లాగా అనమాట మీరు ఏటీఎం పిన్ని కరెక్ట్ గా ఎంటర్ చేస్తే మాత్రమే మీకు డబ్బులు వస్తాయి ఏటీఎం నుంచి లేదంటే రావు సో ఇక్కడ కూడా మీరు వేరే వాళ్ళకి డబ్బులు పంపేటప్పుడు కరెక్ట్ ని మాత్రమే ఎంటర్ చేస్తే డబ్బులు వేరే వాళ్ళకి వెళ్తాయి లేదంటే వెళ్ళవు సో కరెక్ట్ గా పెట్టుకోండి పిన్ ని పెట్టుకున్నాక మనకి కింద టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ని మళ్ళీ ఇంకొకసారి అయితే రీఎంటర్ అయితే చేయాలన్నమాట అంటే ఇల్లా ఏదైతే ఇచ్చారో మళ్ళీ అది ఇచ్చి మనకి కింద టిక్ మార్క్ అనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వేరే వాళ్ళకి డబ్బులు అయితే పంపాలి పంపితే మనకి అకౌంట్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అనేది అర్థమవుతుంది పేమెంట్ చేయడానికి ఇక్కడ మనకి సెండ్ మనీ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాన్ని అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేశాక ఇక్కడ మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసినా ఏం కాదు లేదంటే నేమ్ ఎంటర్ చేసినా ఏం కాదు సో నేనైతే మా ఫ్రెండ్ నేమ్ని ఎంటర్ చేసి తన కాంటాక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి పే అనే ఆప్షన్ అయితే వస్తుంది దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీరు ఎంతైతే డబ్బులు పంపాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక ఇక్కడ మనకి ఆరో మార్క్ అయితే ఉంటుంది దాని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేశాక ఇక్కడ పే అనే బటన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీరు మీ యూపీఐ పై ఐడి ఇలాగా సెట్ చేసుకున్నారు కదా అదైతే ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే డబ్బులు అయితే వెళ్తాయనమాట సో ఇక్కడ మీకు లైవ్ లో అయితే చూపిస్తాను సో ఇక్కడ చూడొచ్చు డబ్బులు ఫైవ్ రూపీస్ అయితే వెళ్ళడం అయితే జరిగింది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ నాకు హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఆపర్చునిటీ మిస్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్